సో హలో గైస్, ఈ వీడియోలో మనం మన సొంతంగా ఒక లోగోని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో గైస్, మనం సోషల్ మీడియాలో వీడియోస్ ముందు ఒక లోగోస్ అయితే వస్తూ ఉంటాయి, లైక్ ఈ విధంగా. ఇటువంటి లోగోస్ని మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నా యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అని మీ ఫోన్లోకి వస్తూ ఉంటాయి. సో గైస్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, దీనికోసం మనం పిక్సెల్ ల్యాబ్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. పిక్సెల్ ల్యాబ్ లేకపోతే ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం ఒక టెక్స్ట్ అనేది ఇవ్వాలి. నా ఛానల్ తాలూకా టెక్స్ట్ అయితే ఇచ్చాను. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు సింపుల్గా మనం ఇక్కడ ఏమీ చేయవలసి లేదు. ఇక్కడ రెండు ఆప్షన్ మీదకి వెళ్ళి మనం ఫాంట్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకి మనకు నచ్చిన ఫాంట్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఏ సైజ్కి వెళ్తే సైజుని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఏం చేయవలసి ఉండదు. దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీదకి వెళ్ళి ఇక్కడ షేప్స్ అని ఉంది కదా, షేప్స్ మీద క్లిక్ చేయండి. ఒక షేప్ అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత సింపుల్గా మనం ఈ షేప్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మన నేమ్కి ఎక్కడి వరకు కావాలనుకుంటే అక్కడ వరకు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. లైక్ ఈ విధంగా, ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి అడ్జస్ట్ చేసుకున్నది ఇక్కడైతే అప్లై చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ కలర్ ఉంది కదా, ఇది రెడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. రెడ్ సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, టూ బ్యాక్ అని ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా మనకు బ్యాక్ అనేది వెళ్తుంది, అది ఆ లేయర్ అనేది. ఇది అనేది మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. చేసిన తర్వాత ఈ ఫ్రంట్ ఇమేజ్ ఉంది కదా లేయరు, దీనికి ఒక ఎఫెక్ట్ అనేది మీరు ఇవ్వండి. ఇక్కడ మనకి షాడో ఎఫెక్ట్ అనేది ఉంటుంది, తెచ్చేసేయండి. కొద్ది నీట్గా అయితే కనబడుద్ది. ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ట్రాన్స్పరెంట్లోకి మార్చుకోవాలి. ట్రాన్స్పరెంట్ మార్చడానికి ట్రాన్స్పరం కొడితే వచ్చేస్తుంది, లేదంటే ఈ విధంగా వస్తుంది. కలర్ పెట్టుకుంటే మనం అయితే ట్రాన్స్ఫారం పెట్టుకునే మనం ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అది కూడా మీకు చూపిస్తాను, ఎగ్జాంపుల్ ఇలా పెట్టి చూపిస్తాను. ఇక్కడ ఒకటి మనం అదొకటి చేయాలి, అది చూపిస్తాను. ఇక్కడ మన పైన త్రీ డాట్స్ ఉంది కదా, దాని కింద ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో మనకి మెర్జ్ అని ఉంటుంది, థర్డ్ ఆప్షన్ ఇది మీరు క్లిక్ చేసుకుంటే మెర్జ్ అని వచ్చిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసాను, రెండు ఇచ్చి మనకి థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే దీని మీద ఓకే చేసేయండి. ఓకే చేస్తే మనకి ఆ ఇమేజ్ అనేది రెండు ఒకటి అయిపోతాయి, కింద లేరు పై లేరు. ఈ విధంగా ఇప్పుడు మనకి ఏ విధంగా కావాలైతే ఆ విధంగా మనం సైజుని అయితే పెంచుకొని మన ఇమేజ్ అనేది ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ట్రాన్స్ఫర్లోకి మనం పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫరెట్ ఉంది కదా, ఫోర్త్ ఆప్షన్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ కొడితే మనకి ఈ విధంగా వస్తుంది. మీకు నిలువుకు కావాలంటే నిలువుగా, అడ్డుకు కావాలంటే అడ్డుగా మీరు పెట్టుకొని ఇమేజ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పెట్టిన తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా, సేవ్ యాజ్కి ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ క్వాలిటీ అని ఉంది కదా, క్వాలిటీ మీద క్లిక్ చేసుకోండి. అల్ట్రా మీద పెట్టుకోండి. పెట్టుకొని ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది పిఎన్జీలోకి. ఒక యాడ్ వస్తుంది, మనకు అవసరం లేదు. బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇప్పుడు ఆ ఇమేజ్ అనేది మన గ్యాలరీలో అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా వస్తుంది ఇమేజ్ అయితే. సో గైస్, ఈ విధంగా మనం లోగోని అయితే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో గైస్, ఇటువంటి చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.